गाड़ी रोक। हाँ हाँ दया साहब ना जाफर इपड़े फोन चेसिंड्रु नेन विन्नदि निजमेना कमिश्नर शिवलिंग प्रसाद चंपेसारा कमिश्नर डिस्कशन टाइम लेदु चोटागाड़ फिनिश वाण्णी चूसी चोटागाड़ चाला रच्चिपोतुंडे साहब अब हैदराबाद का किंग कौन बिलाल बिलाल भाई बिलाल खान बोलो साहब रे नन्ने इक्कड़ एसेसे लोपल नी दग्गरिकि वच्चेयाली रास्ते एला अर्थं कादु चेप्ते कूडा अर्थं कादरा ఇదేంటి సార్ నిన్నర్ దాకా ముజే మాత్ అదే చంపుతున్నారు ఇప్పుడు దుబాయ్ నీకు తెలుసు అవ్ నిన్ పోలీస్ ను క్రిమినల్ వి నా డ్యూటీ నేను చేశాను రే రే ఫస్ట్ టైం హెల్ప్ అడుగుతున్నాను టైం లేదు అరే ఎట్లా సార్ ఎట్లా ఇంటర్న కొడక మీరందరూ ఎట్లా వెళ్ళారు అలాగే తీసుకెళ్ళు చలియ ఠీకే సార్ చేస్తాను రే నాకు ఇంకో ఫేవర్ చేయి బోలో సార్ అశోక్ గారు నాకు దొరకలేదు వన్ నాకు కావాలి ఇది ఫేవర్ ఏంటి సార్ గౌరీ మేడం నా భాబీ दयानंद बिलाल खान गैंग हेडलाइंस డిపార్ట్మెంట్ లో ఉంటే ఓకే ఇప్పుడు ఎందుకు పనికొస్తాడు వే తెరీ బెహన్కా ఖోస్లా ఒక్కసారి ఆలోచించు వాడి దగ్గర డిపార్ట్మెంట్ గురించి చోటా గ్యాంగ్ గురించి ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది ప్లస్ టాప్ షూటర్ టాస్క్ ఫోర్స్ మన జోకర్ గాళ్ళతోన 1000 టైమ్స్ బెటర్ బుర్ర పని చేద్రా నీకు తింటాం దాసాబ్ మీరు షోలాపూర్ వరకు బస్సులో పోండి అక్కడికి వెళ్ళి ట్రైన్ ఎక్కి ముంబై పోండి యాద్మరోత్ సాబ్ జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కాలి అర్థమైంది కదా जाने दो Thank you.
సింగిల్ మాల్టే కదా. అరే నేను కేస్ హిస్టరీ స్టడీ చేస్తే నువ్వు నా లైఫ్ హిస్టరీ స్టడీ చేసావా? సార్ దోస్త్ కన్నా దుష్మన్లు గుర్తించుకోవటం చాలా అవసరం సార్. ఇంకా నన్ను దుష్మన్లు అని చూస్తున్నావా? ఏం దయా సార్, మీరు నాకు దుష్మన్ వా? రిలాక్స్, కన్ను పక్కన పెట్టు. నేను ఇంకా హోల్డ్ మాడలేనా? శత్రువుని కాదంటే బుల్లెట్లు తీసేస్తావు. ఏం దేశా, కావాలా తీసుకోండి. చల్ చల్ చల్. ఎప్పుడైనా షూట్ చేసిండ్రా. దయా సాబ్, మీరు దుష్మన్గా ఉన్నప్పుడు దయా సాబ్ అని పిలిచాను, ఇప్పుడు దోస్త్ అయ్యారుగా, దయా అని పిలొచ్చా? దయా. ఇంతకీ బాగుందిరా, లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయిందిరా. పోతే పోనీ సార్, ఏం ఫరక్ పడదు, నా లైఫ్ చూడండి, ఎట్లా పోతే అట్లా పోనిస్తా. నువ్వు పక్క లైఫ్ కదరా కిరికిరి పెట్టేది, నీ లైఫ్కి ఏం ఫరక్ పడుతుంది? చూడనా సార్, ఒక్కసారి ఆలోచించండి, ఎక్కడో చిన్న ఊర్లో పుట్టినా, తిప్పి కొడితే 200 మంది ఉండరు, ఓన్లీ 4th క్లాస్. కానీ ఈరోజు ఏంట్రా ఏ స్ట్రెంగ్త్? అది స్ట్రెంగ్త్ కాదురా, న్యూసెన్స్ వాల్యూ అంటారు. రెండు ముక్కలు ఇంగ్లీష్ రాదు, ఆ తెలతో దాన్ని ఇంగ్లీష్తో పని ఏమని సార్, లుంగిడా పొంగి వజా సార్. ఇది స్ట్రెంగ్త్ తెలుసు, న్యూ అదేంటి? స్ట్రెంగ్త్ అంటే ఏంటో కూడా నీకు తెలియదురా. స్ట్రెంగ్త్ అంటే దమ్ము. నీ గ్యాంగ్లో 22 మందిని లేపేశాను, నీ ముందు కాలు మీద కాలేసి కూర్చున్నాను, పైగా అక్కడి నుంచి ఇక్కడికి జాగ్రత్తగా నన్ను తీసుకొచ్చావు, కొత్త బట్టలు ఇచ్చావు, మంచి మందు ఇచ్చావు, ఇదిరా స్ట్రెంగ్త్ అంటే. ఆంధ్రప్రదేశ్ పోలీసులో బెస్ట్ షూటర్ మన దగ్గర ఉన్నాడు, వాడి దగ్గర బోల్డంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వాడిని ఎలా వాడాలి, ఇలా వాడాలా అలా వాడాలా అనే నీచ్ కమీనే ఆలోచన ఉన్నాయే, అదిరా న్యూసెన్స్ వాల్యూ అంటే. అరే దయా, ఏంట్రా నీ స్ట్రెంగ్త్? అబౌవ్ 15 ఇయర్స్ పోలీస్ ఫోర్స్లో కొట్టించుకున్నావు, సూపర్ కాప్. అదే పోలీస్ వాళ్ళు నిన్ను మున్సిపాలిటీలో పిచ్చి కుక్కను తెరవంటూ తెరివారు, ఇదే ఆరా నీ స్ట్రెంగ్త్? మీ సర్కిల్ ఇన్స్పెక్టర్ సలీం గాడు నిన్నే చంపడానికి ట్రై చేశాడు, ఇది నీ స్ట్రెంగ్త్? దిక్కులేక నా దగ్గర పారిపోచ్చావు, అది నీ స్ట్రెంగ్త్ సార్. ఆ పెళ్ళానికి కాపాడలేదు సార్, స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుతున్నాడు. సెల్ఫ్ సర్వీస్ చేసుకోలేవు, సోషల్ సర్వీస్ ఏం చేస్తావురా? హలో డార్లింగ్. వెన్ విల్ యు కమ్? ఓ నో కమ్, ఫ్రెండ్ కమ్, బిజినెస్, ఆల్ నైట్ టాకింగ్, హైదరాబాద్, యూ స్లీప్, పిలో పిలో, ఎంజాయ్. మీకు టార్జన్ సమస్తే ఇక రోజు చెయ్యేసాలి. అరే దయా, నీలో ఉన్న పోలీసుడు సచ్చే వరకు మనం ఇద్దరం. సారీ ఓ లోకే, టేక్ న్యూ చోడ్ చోడ్ చోడ్.
ఇందాకేది చెప్తున్నాను. నీలో ఉన్న పోలీస్ ఆఫీసర్ సచ్చేంత వరకు మనం ఇద్దరం కలిసి పని చేయాలి. రిజైన్ చేసినప్పుడే నేను పోలీస్ ఆఫీసర్ అన్న సంగతి మర్చిపోయినరా. అయినా నువ్వు అన్నట్టు పెళ్ళాన్నే కాపాడుకోలేకపోయాను, ఇంకా నేనేం పోలీస్ ఆఫీసర్నరా. దయా, టైంతో పాటు మనం అన్ని మర్చిపోవాలి, లేకపోతే టైం మనల్ని మర్చిపోద్ది. ఫుల్ ఫిలాసఫర్ అయిపోతున్నావు. జనరలీ మన మెమరీ చాలా వీక్ అనుకుంటాం, మనకు బాగా కావాల్సిన వాళ్ళు పోయినప్పుడు తెలుస్తున్నది అండ్ స్ట్రాంగ్ అనేది. ఒక విషయం మాత్రం మర్చిపోలేకపోతానరా, నువ్వు నా భార్యను చంపించుండకూడదు. ఐస్ ఎదురా, ఐస్. పోలీసులకి అండర్వరల్డ్కి రాసుకునే ఒప్పందం ఒకటి ఉంటుంది, ఫ్యామిలీస్ని టచ్ చేయకూడదని. అందు ఫాలో అవ్వాల. నా భార్యను ఎందుకు చంపించారా? కుదిరమ్మా అని పిలిచావు. నా భార్య చాలా మంచిదిరా. ఏది ఐస్ సార్, నీకు దిగిపోయి ఉంటుంది. నువ్వు అనుకుంటా ఉండొచ్చు దయాగారికి అన్నీ తెలిసిపోయినాయని, వాడు చాలా డేంజరస్ అని, ఎప్పుడోసారి చంపేస్తాడని పగ తీసుకుంటాడని. ఐస్ ఏది ఇది కూడా గన్ తీసుకో, లోడ్ చేసి వేసాయి వేసాయి లేపాయి. అయిపోయిందో అయిపోయింది. చూడు, నేను నీతో పనిచేయాలి, ముసుగులో గుద్దులాటొద్దు, ఓపెన్గా ఉందాం, నో మిస్అండర్స్టాండింగ్స్. ఓకే, మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే కలిసి పనిచేయడం చాలా కష్టం. దయా సాబ్, మీరు ఆల్రెడీ మిస్అండర్స్టాండింగ్లో ఉన్నారు. అశోక్ గారు కోర్టు నుంచి ఎస్కేప్ అయింది పగ తెచ్చుకోవడానికి. మీరు వాడి అమ్మని చంపారు, వాడు మీ వైఫ్ని చంపాడు. అయినా అశోక్ అన్న భార్యను ఎలా చంపుతాడురా? రివెంజ్ సార్. కరెక్టే, వాడిని అరెస్ట్ చేసినప్పుడు వాడి కళ్ళలో రివెంజ్ చూశాను, ఏదో చేస్తాడనుకున్నాను. అదే చేశాడు కానీ వాడికి ఆ ఛాన్స్ ఇవ్వలేదు కదరా. నేను అసలు వాడిని కోర్టుకే తీసుకెళ్లేదు, వాడిని అరెస్ట్ చేయగానే చంపేశాను. రండి, కమ్. నా భార్య చనిపోయినప్పుడు నువ్వు ఫోన్ చేసి అశోక్ గారు చంపాడని చెప్పినప్పుడే నిన్ను అనుమానించా. నా కూతురు అశోక్ ఫోన్ చేసి బెదిరించాడని చెప్పినప్పుడు నా అనుమానం నిజమైంది. నువ్వు అనుకున్నది కరెక్టే, అశోక్ చంపాడని నమ్మిస్తే వాడిని, వాడి గ్యాంగ్ని, వాడి బాస్ చూడటాన్ని అందరూ నేసేస్తా. నీ లాభం కోసం నువ్వు ప్లాన్ చేసావు, కానీ నష్టపోయింది నేను. అయినా నేనేం బ్రేక్ అవ్వలేదు. స్టిల్ ఐ డిడ్ మై జాబ్. వన్స్ ఎ పోలీస్ ఆఫీసర్ ఆల్వేస్ ఎ పోలీస్ ఆఫీసర్. నా భార్య చనిపోయినందుకు ఇప్పుడు కన్నీరు కారుస్తున్నాను. మీకు తెలుసు కదా సార్, దయా ఈజ్ ఏ సిన్సియర్ అండ్ డెడికేటెడ్ పోలీస్ ఆఫీసర్. అతన్ని క్రిమినల్గా ట్రీట్ చేయకండి. మీరు హోమ్ మినిస్టర్, మీ పవర్స్ ఉపయోగించి అతని మీద ఉన్న ఆర్డర్స్ క్యాన్సిల్ చేయించండి. అతన్ని మళ్ళీ డిపార్ట్మెంట్లో చేర్చుకోండి ప్లీజ్. సొసైటీకి మేలు జరుగుతుంది. ఏమొచ్చాడా?
సార్. హలో రవి సార్, ఐఎస్ ఏజెంట్ వస్తున్నా. బాయ్స్ సార్, నిజాముద్దీన్ గుల్జార్ హౌస్ లో ఉన్నాడు. లెట్స్ గో అండ్ క్యాచ్ హిమ్ సార్. లెట్స్ గో. Yes, sir.